ఒక రిటారిక్ పట్టుకొని ఒక అన్యాయం జరిగి పోరాటాలు చేసి ప్రభుత్వంలో రావటం వేరు, పరిపాలన ఎంటైర్లీ డిఫరెంట్. ప్రత్యేకం అది. దీనికి స్ఫూర్తి నాకు నాలుగో దఫా ముఖ్యమంత్రిగా ఉన్న ఈ పరిపాలన ఎలా చేయాలి దానికి నాకు స్ఫూర్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఒక పరిపాలన ఎలా చేయాలి, ఎందుకంటే ఆయనకున్న నేను మీటింగ్స్ లో చూస్తూ ఉంటాను ఆయన గురించి, ఆయన కేబినెట్ మీటింగ్స్ లో చూస్తూ ఉంటాను, చాలా బలంగా మాట్లాడతారు ఆయన. అధికారులు కూడా ఒకసారి ఆయన లేవనెత్తే ప్రశ్నలకు కానీ లేదంటే కొన్ని సందేహాలకి, అధికారులు లేవనెత్తే సందేహాలకి ఆయన ఒక సీనియర్ బ్యూరోక్రాట్ కంటే ఎక్కువ జ్ఞానంతో మాట్లాడతారు. సో పరిపాలన అనుభవం కావాలంటే ఒక చిన్నపాటి పని జరగాలంటే ఎన్ని అది శాఖల్ని, ప్రభుత్వ శాఖల్ని మనం తీసుకోవాలి, సమన్వయపరచుకోవాలంటానికి అది చాలా కష్టమైంది. మీ ఉదాహరణకి మన పంచాయతీరాజ్ శాఖ ఈ 30,000 పనుల్లో చేయాలంటే ఎన్ని రకాల డిపార్ట్మెంట్స్ వస్తాయంటే, ఒకటి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, గ్రామీణ నీటి సరఫరా, ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, అటవీ శాఖ, గృహ నిర్మాణ శాఖ, ఇరిగేషన్ శాఖ, విద్యాశాఖ, యానిమల్ హస్బెండరీ. అంటే ఇవి ఇంతమందితో సమన్వయపరిచి ఒక గోకులం కావాలంటే యానిమల్ హస్బెండరీ దాంతో వెళ్ళాలి. ఇన్ని సమన్వయపరుచుకొని వెళ్ళటం అంటే అధికారులు ఎంత బలంగా పనిచేశారో, అంటే పని చేద్దాం చిత్తశుద్ధి ఉంది. ఒక ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులకి చిత్తశుద్ధి ఉంది, వీళ్ళు ప్రజలకి అండగా నిలబడతారంటే ఈ రోజున రాష్ట్ర గవర్నమెంట్ మనకి ఈ పంచాయతీరాజ్ శాఖ చూపించినది, ఈ 10 డిపార్ట్మెంట్లు చూపించిన ఈ స్ఫూర్తి నిజంగా నేను మిమ్మల్ని రెండు చేతులతో మీకు నమస్కరిస్తాను. నిజంగా మీరు అంత గొప్పగా చేశారు. మీరు కనుక పుణుకోకపోతే నాలాంటి వ్యక్తి ఎంత గింజుకున్నా కానీ పనులు జరగవు. కానీ మీరు కూడా ఇది మా బాధ్యత అని మీరు చేసినందుకు మనస్ఫూర్తిగా ఇంకొకసారి ఈ 10 డిపార్ట్మెంట్స్లో ఉన్న అధికారులందరికీ, ఉద్యోగులందరికీ, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతోద్యోగులందరికీ, అధికారులందరికీ కూడా మరోమారు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మొన్న ఈ మధ్యన సభలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పింది, పవన్ కళ్యాణ్ గారికి బడ్జెట్ డబ్బులున్న వాళ్ళు ఎవరి ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ గారిని చెప్పారండి. నేను ఏదో మాట్లాడితే గబుక్కున ఒక క్షణం వినిపించుకోలేదు, తర్వాత చెప్పారు నాకు. ఇది జాతీయ ఉపాధి హామీ పథకం చాలా కీలకమైనది ఒక రాష్ట్ర అభివృద్ధికి. దాదాపు 10,000 కోట్ల రూపాయలు పర్ ఇయర్, ఒక సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద వస్తాయి. ఇది ఒక దశాబ్దంన్నర క్రితం ఉపాధి హామీ పథకం కింద ఒక వ్యక్తికి ఒకరోజు కనీసం పని కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రారంభించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అంటారు దీన్ని. ఈ వ్యక్తికి జాబ్ ఆన్ డిమాండ్, ఎవరన్నా సరే స్కిల్డ్ కాకుండా సిమ్ నాకు స్కిల్ లేదు, నా శారీరక కష్టాన్ని చేస్తాను, నాకు పని కావాలి అంటే పని కల్పించే హక్కు ఈ రోజున మనకి ఇవ్వబడింది ఈ పాలసీ కింద. మీరు చదువుకున్నా చదువుకోకపోయినా నేను మటుకు నా ఒళ్ళుంచి పని చేస్తాను, నాకు చిన్న పని ఇవ్వండి అని అడిగితే బాధ్యత ప్రభుత్వానిది. 15 రోజుల్లోపు మీకు కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళి, మీరు ఎంపీ ఆఫీసులకు వెళ్తే, రెవెన్యూ ఆఫీసులకు వెళ్తే నాకు పని కావాలి అని అడిగితే పని కల్పించడం ప్రభుత్వం తాలూకు అది మీ హక్కు. అది ప్రభుత్వం పని కల్పించడం మీ బాధ్యత. ఆ ఉపాధి హామీ పథకం కింద దాదాపు ఒక వ్యక్తికి 270 రూపాయలు ఒకే రోజు వేతనం కింద ఇవ్వడం జరుగుతుంది. తద్వారా 30 రోజులకి ఒక వ్యక్తికి 8,100 రూపాయలు అందిస్తూ ఉంటారు. ఇది ఏమాత్రం ఒకవేళ మీకు పని కల్పించలేకపోతే 15 రోజుల్లోపు మీకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. అంటే అంత కీలకమైంది, దేశానికి సంబంధించిందే అత్యంత కీలకమైంది. అలాంటి జాతీయ ఉపాధి హామీ పథకం కింద మనం ఏ ఏ పనులు చేపడుతున్నా ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అలాగే కంకిపాడు, బోడే ప్రసాద్ గారు మన నియోజకవర్గానికి పనిచేసే ఎమ్మెల్యే ఎలా ఉంటారని చెప్పడానికి
బోడే ప్రసాద్ గారు చాలా బలమైన నిదర్శనం. కంకిపాడు ఆయన తీసుకొచ్చింది. కంకిపాడు, రొయ్యూరు, గోడవరు గ్రామ ప్రజలు వాళ్ళ విజ్ఞప్తి మేర వాళ్ళ విజ్ఞప్తిని బోడే ప్రసాద్ గారు దృష్టికి తీసుకొచ్చారు. కంకిపాడు నుండి రొయ్యూరు వయా గోడవరు మీదుగా ఉన్న రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది. దానిని ఎట్లయినా సరే దీన్ని కొంచెం ప్రయారిటీ తీసుకోండి అంటే ఇప్పుడే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులను కూడా నేను ఆదేశిస్తున్నాను. కంకిపాడు నుండి రొయ్యూరు వయా గోడవరు మీదుగా ఉన్న రోడ్డుని యుద్ధ ప్రాతిపాదికన దాని నవీకరణ చేయడానికి ఏర్పాట్లు సిద్ధం చేయమని పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ అధికారులని నేను మీ ముందు ఆదేశిస్తున్నాను. అలాగే ఎదురుమొండి నుండి మన కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ గారు ప్రజలు చిన్నపాటి కష్టం ఉన్నా ఆయన అండగా ఉండే వ్యక్తి. ఆయన నా దృష్టికి తీసుకొచ్చింది ఎదురుమొండి నుండి గొల్లమంద వరకు బ్రహ్మయ్య గారి మూల నాగాయలంక మండలాలకి సంబంధించి ఉన్న లంక గ్రామాల్లో మొన్న వచ్చిన వరదలకి కనీసం హాస్పిటల్ కూడా వెళ్ళలేని నిస్సహాయతలో ఈ గ్రామ ప్రజలు ఉండిపోయారు. ఇలాంటి డ్రోన్ తోటి షూట్ చేసి నాకు చూపించారు ఒక 3 వారాల క్రితం. అది ఆయన ఎంత తపన పడిపోయారో బాలాజీ గారు. సో సంబంధిత ఎమ్మెల్యేలందరూ దృష్టికి తీసుకొచ్చారు. అందుకని ఆ గ్రామాల్లో కూడా వాళ్ళందరికీ మేలు జరిగేలా ఎదురుమొండి నుండి గొల్లమందవయ్య బ్రహ్మయ్య గారి మూల నాగాయలంక మండలానికి సంబంధించిన అన్ని లంక గ్రామాల్లో అన్ని ఈ కనెక్టివిటీ రోడ్లని తక్షణమే ఈ గ్రామాల్లో రోడ్లు వేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారుల్ని నేను ఆశిస్తాను, నేను ఆదేశిస్తున్నాను. ఇదే మొత్తం, ఇది మొత్తం ఎదురుమండే, యేసుపురం, జింకపాళ్యం, గొల్లమంద, బ్రహ్మయ్య గారి గుంట, కృష్ణాపురం, గొల్లపాళ్యం అన్నటువంటి 8,000 మంది ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే దీన్ని తీసుకొచ్చిన బాలాజీ కలెక్టర్ బాలాజీ గారికి కూడా మనస్ఫూర్తిగా మీరు మీలాంటి ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరిని ఆదర్శంగా తీసుకోవాలి, ఎలా నిలబడొచ్చు అనేది మా దృష్టి కూడా తీసుకొచ్చినందుకు బాలాజీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే వెనుగొండ్ల రాము గారు, వెనుగొండ్ల రాము గారు గుడివాడ ఎమ్మెల్యే గారు ఇప్పుడే విజ్ఞప్తి చేశారు. గుడివాడ నియోజకవర్గంలో ఉన్న నందివాడ, గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో మొత్తం 43 గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. నీరు రంగు మారిపోయింది, తాగడానికి అసలు ఉపయోగపడదని ఇప్పుడు నా దృష్టికి తీసుకొచ్చి ఇది నీళ్ళు ఎలా ఉంటాయి ఈ 43 గ్రామాల్లో చూపించారు. ఇప్పుడే మీరు చూడండి, ఇంతమంది ఇన్నిసార్లు 5 సంవత్సరాల్లో మీరు 151 మంది వైసీపీ ఎమ్మెల్యేల్ని మీరు గెలిపించారు. ఏ రోజన్నా సరే ఒక ఎమ్మెల్యే తీసుకొచ్చి ఈ పరిస్థితి ఉంది, ఎప్పుడు వాళ్ళ తిట్ల పురాణాలు శాపనార్థాలు తప్ప ప్రజల కోసం ఒక్కళ్ళు చేయలేదు ఈ రోజు దాకా ప్రతిపక్షంలోనే మేము చేయడం తప్ప. ఎందుకని వెనుగొండ రాము గారిని నిజంగా మనస్ఫూర్తిగా మెచ్చుకుంటాను. ఈ నీళ్ళు చూడండి, ఇది చూడండి ఎలా ఉన్నా. ఈ లైట్ వల్ల తెలియట్లేదు కానీ ఇది పచ్చగా ఉంది నీరు. లోపల పురుగులు, లోపల ఒక మలినాలతో ఉన్నది. ఇది నాకు రెండు చూస్తే అనిపించింది. ఇది అధికారులకి, రూరల్ వాటర్ సప్లై గ్రామీణ నీటి సరఫరా ఉన్నతాధికారులకి వెంటనే గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ, గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో ఉన్న 43 గ్రామాల్లో ఈ తాగునీటి సమస్య పొల్యూట్ అయిపోయింది. మీరు ప్రతి గ్రామాలకి టీమ్స్ని వేసి వాటర్ నీటి నాణ్యతను పరీక్షించి వెంటనే సమస్యని పరిష్కరించాలని నేను అధికారులను ఆదేశిస్తూ ఉన్నా.
గ్యాప్ ఇవ్వడం తప్పైపోయింది. అక్టోబర్ 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా దేవీ నవరాత్రులు ఘనంగా జరుపుకున్నాం. దుర్గామాత ఆశీస్సులు ఎల్లవేళలా మన రాష్ట్రానికి ఉండాలని కోరుకుంటూ మన ఊరి అభివృద్ధి కోసం జరుపుకుంటున్న ఈ పల్లె పండుగ సందర్భంగా మీ అందరికీ మరోమారు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే మీ అందరి సహకారంతో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించాం. మీరు గ్రామ సభలతో ఈ ఆర్థిక సంవత్సరానికి కావాల్సిన 9 కోట్ల పని దినాలకి 4,500 కోట్ల రూపాయలు పన్నులని గ్రామ సభల ద్వారా ఆమోదం తీసుకున్నాం. ఇది ఇప్పుడు దాకా మన దేశంలోనే ఎవరు చేయనంతగా చిత్తశుద్ధి ఉన్న నాయకులైతే ఎంత బలంగా చేస్తారో దీనికి నిదర్శనం. ఈ గ్రామ సభల్ని విజయవంతం చేసిన సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గ్రామీణ కుటుంబాలకి సంవత్సరానికి 100 రోజులు ఉపాధి కల్పించడమే కాదు, ఈ పథకం ద్వారా ప్రజలు సుస్థిర ఆస్తులు ఏర్పాటు చేసుకుని జీవనోపాధుల్ని మీరు మెరుగుపరుచుకోవాలి. ఈ ఆమోదించిన అన్ని పనులకి, ఆగస్టు 23 ఆమోదించిన అన్ని పనులకి జిల్లా కలెక్టర్ గారు పరిపాలనా ఆమోద్యం ఇవ్వడం జరిగింది. ఈ పనులన్నిటికీ అక్టోబర్ 14 నుండి 20 వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో ఒక పండగ వాతావరణంలో పెద్ద ఎత్తున భూమి పూజ చేసాం. ఇప్పుడే దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ గ్రామాల్లో పారదర్శకత, ప్రజల్లో జవాబుదారీతనం పెంచేందుకు మంజూరైన పనులన్నీ గౌరవ ఎమ్మెల్యేలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ కలిసి భూమి పూజలు చేసి ప్రారంభించండి. ఈ వారోత్సవాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 120 స్కూల్స్కి కాంపౌండ్ వాల్స్, ప్రభుత్వ భవనాలకి రూఫ్టాప్ హార్వెస్టింగ్ కట్టడాలు, కమ్యూనిటీ వ్యక్తిగత సోక్పిట్లకి భూమి పూజ చేస్తున్నాం. ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు జరగాలన్నదే